వెజ్ స్ప్రింగ్ రోల్స్. దీన్ని తయారు చేయడానికి ముందుగా స్టవ్పై ప్యాన్ పెట్టుకుని నీళ్లు పోసి కొద్దిగా వెన్న వేసి మరిగించుకోవాలి. మరుగుతూ ఉన్నప్పుడు కొద్దిగా ఉప్పు వేసి కలుపుకోవాలి. దీనిని ఒక బౌల్లో వేసి మైదా పిండి వేసి గట్టి పిండిలాగా కలుపుకోవాలి. దీంట్లో స్టఫింగ్ తయారు చేయడం కోసం క్యారెట్, క్యాబేజ్, క్యాప్సికం ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు ఇవన్నీ వేసి సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్పై ప్యాన్లో నూనె వేసి అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిరపకాయ ముక్కలు, కట్ చేసుకున్న కూరగాయ ముక్కలన్నిటినీ కూడా ఉప్పు వేసి కలిపి వేయించుకోవాలి. దీంట్లో జీలకర్ర పొడి, ధనియాల పొడి, చాట్ మసాలా, ఆమ్చూరు పొడి వేసి చక్కగా కలిపి వేయించుకోవాలి. కలిపి పెట్టుకున్న పిండి తీసుకొని సన్నని పూరి చేసి ఈ కూరగాయల మిశ్రమం వేసి చూపించిన విధంగా రోల్ చేసుకోవాలి. వీటిని వేడివేడి నూనెలో వేసి ఫ్రై చేసుకుని మంచి రంగు వచ్చిన తర్వాత టమాటా కెచప్తో సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి ఈ వెజ్ స్ప్రింగ్ రోల్స్.